ఆయన కొడుకు గాని ఏ మాత్రం సిగ్గుపట్టల 45 ఏళ్ళు కోట్లని అడ్డం పెట్టుకొని అనేక నేరాలు ఘోరాలు అన్ని తప్పిదాలు చేశాడు అయినా దొరకకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఈ రోజు అభిరవ వీరప్పన్లాగా కోర్టుకు దొరికిపోయాడు జైలుకి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చంద్రబాబు కాని ఆయన తీసుకొచ్చుకున్న లాయర్ గాని అలా టీం గాని లేకపోతే అలా మీడియా గాని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గాని మిగిలిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని మాట్లాడట్లా వాళ్ళు మాట్లాడే వర్షన్ ఈ కేస్ అంతా టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది గవర్నర్ గారికి చెప్పలేదు లేకపోతే ఇన్ టైం 24 అవర్స్ లోపు తీసుకురావాలి ఈ హడావుడి చేసి ఈ మాట్లాడారు కానీ ఎక్కడ చంద్రబాబు ఈ కేసులో ముద్దాయిగా ఉండట్లా తప్పు చేయలేదు అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పిన పాపానే పోలా ఎందుకంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు దరిదాపు నిజంగా అవినీతి పరుడు కాకపోతే డైరెక్ట్ గా ఇదిగో నా మీద ఎంక్వైరీ చేయండి ఏ ఎంక్వైరీకైనా సిద్ధమని చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితిలో అతను చివరికి వ్యవస్థలన్నిటిని అడ్డం పెట్టుకున్నాడు అతను ఆలోచనలన్నీ ఈ 30 ఏళ్ళు అధికార దాహంతో అవినీతి మర్డర్లు చట్టవిరోధమైనటువంటి చర్యలు చేసుకుంటా వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు దాన్ని చూసుకొని యెల్లో మీడియా విపరీతమైనటువంటి వ్రాతలు పుంకాలు పుంకాలుగా మాట్లాడటం చంద్రబాబుని ఆకాశానికెత్తం ఆయన చేస్తున్న తప్పు ఆయన చేస్తున్నటువంటి అవినీతి ఆయన చేస్తున్నటువంటి అరాచకం గురించి వాళ్ళు రాయరు వాటిని కూడా మంచి మంచిగా చూపిస్తూ ప్రజలను మోసం చేసి మబ్బు పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఈ 30 ఏళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో చూశాం చివరికి ఒక ప్రక్క యెల్లో మీడియా అయితే రెండో ప్రక్క పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి సిపిఐ నారాయణ లేకపోతే రామకృష్ణ చివరికి ఇదంతా ఎందుకు నిన్నగాక మొన్న వాళ్ళ భోజన గారు చంద్రబాబు నాయుడు అవినీతిలో ఊబిలో కూరుకుపోయి దొరికిన దొంగలాగా జైలుకెళ్తే ఆమె మాట్లాడుతుంది చంద్రబాబు సపోర్ట్గా అంటే అన్ని వ్యవస్థలు అందరినీ మేనేజ్ చేసుకుంటా ఇబ్బిడిమిబ్బిడిగా ఈ రాష్ట్రంలో దొంగ రాజకీయం చేసినటువంటి గజదొంగగా చంద్రబాబు మిగిలిపోయాడు ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో న్యాయాన్ని కానీ ధర్మాన్ని కానీ రాజ్యాంగం ఎక్కడ చట్టాలు అనేవి ఉండవు ఒక స్లీపర్ సెల్ లాగా ఒక అవినీతిని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ నడుపుకున్నటువంటి వ్యక్తిలాగా చంద్రబాబు వైదొలిగాడు ఈరోజు చూస్తూ ఉంటే నిన్నటిదాకా అతను చేసిన మేనేజ్మెంట్ ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేస్తారని ఒక నమ్మకం ప్రజల్లో తీసుకొచ్చాడు ఎప్పుడో కోర్టులోకి వెళ్ళి ఈ యొక్క ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు దొరికిపోయాడో దొరికిన దొంగ అయిపోయాడో నిన్నటిదాకా గంభీరాలు డాంబికాలు మీ అంతు చూస్తా మమ్మల్ని ఎవరేం చేయలేరు మీ వ్యవహారం తెలుస్తానన్న బాబు ఏమయ్యాడో కొడుకు ఏమయ్యాడో ఎన్ని ఏమైనాయో తోక ముడుచుకుని పోయారు చివరికి ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గత 30 ఏళ్ళలో అనేక స్కాములు ఏలేరు స్కామ్ దగ్గర నుంచి హైటెక్ సిటీ చుట్టూ భూములు కానీ ఐఎంజి భారత్ కేసు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ బీసీలకు పనిముట్లు కొనే దాంట్లో అవినీతి కానీ అనేక 54 ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థలు డిజిటల్ తతంగంలో అమ్మేసిన ఆస్తులు చివరికి ఓటు నోటు కేసు అనేక కేసులు అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు చివరికి ఆయన దగ్గర ఉన్నటువంటి జనాంగం అంతా మనం చంద్రబాబు దగ్గర ఉండొచ్చు ఏ అవినీతి చేసినా అతను మేనేజ్ చేస్తాడు అని ఒక నమ్మకంతో నడుపుకుంటూ వచ్చారు ఈరోజు ఏంటి ఈరోజు చంద్రబాబు వెళ్ళిపోయి బొక్కలోకి వెళ్ళిపోయినాక జైల్లోకి వెళ్ళిపోయినాక అందరూ జారుకుంటున్నారు అందరూ జారుకుంటున్నారు చూస్తూ ఉన్నావు నిన్నగాక మొన్న నిన్నేం మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ నాయకులు అనేక మంది మాకు చంద్రబాబు వెళ్ళిపోయినా వేరే మాకు లొకేషన్ చంద్రబాబు పనికిరాడని తెలుసు లోకేష్ కూడా రేపు వెళ్ళిపోతే ఇంకొకళ్ళని చూసుకుంటారు వాళ్ళ యొక్క పరిస్థితి అంతా దిగజారుడు రాజకీయాలతోనూ
లోపభూయిష్టమైన ఆలోచనలతోనూ ఈ రాష్ట్రాన్ని ప్రకృతో పట్టించే ఆలోచనలతోనూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాలి, చంద్రబాబు జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్తే వెంటనే ఆంధ్రప్రదేశ్ బంద్ అంట. ఎవరి కోసం బంద్ చేస్తారు, ఎందుకు బంద్ చేస్తారు అంటే న్యాయ వ్యవస్థ మీద మీరు వ్యతిరేకంగా బంద్ చేస్తారా? సరే చేశారు. ఎక్కడన్నా ఒక కొట్టు మూసారంటయా, ఒక షాప్ మూసారా, ప్రజలు రోడ్ల మీదకి వచ్చారా, మీతో ఉన్న నలుగురు జెండాలు పట్టుకొని మీకు మీకే తన్నుకొని ఇదేనా? ఒక బస్సు ఆగిందా, ఒక లారీ ఆపారా, ఒక విద్యాసంస్థ ఆపారా, ఏం జరిగింది అంటే ప్రజలలో చంద్రబాబు మీద అంత ద్వేషం ఉంది. ప్రజలు అందరూ చంద్రబాబు దొంగని నిప్పుదేల్చేశారు. అందుకనే ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు కొడుకు అడ్డం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డం వచ్చినట్టు నేను చెప్తా ఉన్నా లోకేష్కి, లోకేష్ నీకు బూతులో 1.5 వచ్చేమో, మేము బూతులు స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండలేవు గుర్తుంచుకో. మీ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నవాడు ఎవడో విశాఖపట్నంలో అయ్యన్న పాత్రుడంట, విశాఖపట్నంలో బండారు సత్యనారాయణ మూర్తి అంట, ఒళ్ళు బలిసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి, చంద్రబాబు జైలుకి వెళ్ళాడు, నాయకత్వం లేదు, పోరాటం చేసేవాడు లేడు, అబద్ధాలు చెప్పేవాడు అసలు ఉండడు. ఎందుకంటే మీరంతా డొల్లలాగా అయిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఒక్కసారి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెల విశ్వాసం కల్పిస్తూ ఉన్నాడు ప్రజలకు. ఏ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి దాఖలాలు లేవు. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని పేదల పక్షపాతిగా పేదల పక్షాన్ని నేనున్నానని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తయారయ్యారు. ఎప్పుడన్నా ఒక అవినీతి మచ్చ పేదలకు 135,000 కోట్ల రూపాయలు డీబీటీ రూపేణ ఇస్తూ ఉంటే ఒక్క పైసా అవినీతి జరిగిందని చెప్పగలిగినటువంటి చంద్రబాబుకు అవకాశమే లేదు. సామాజిక విప్లవం, భావితరాల భవిష్యత్తు, నిరంతర శ్రామికుల్లాగా పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, దొంగ వేషాలు, అవినీతితో పార్టీని నడుపుతూ ఉన్నాడే, ఆయనకు ఒక అడ్డగోలుగా ఒక దత్తపుత్రుడు, యెల్లో మీడియా, వీళ్ళంతా వేసుకొని ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాచి నెత్తిరేయాలని చూస్తే న్యాయక్షేత్రం, న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా దక్షుడు, చంద్రబాబు అవినీతిమయమైన దొంగని తేల్చింది. అందుకనే ఇంకా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద. ప్రతి కేసులను చంద్రబాబు ముద్దాయి కాబోతూ ఉన్నాడు. త్వరలో లోకేష్ అనే వ్యక్తి కూడా ఖచ్చితంగా ముద్దాయి కాబోతూ ఉన్నాడు. ఎందుకంటే అలాంటి అవినీతి చేశారు. పేదల సొమ్ము, చదువుకు నిరుద్యోగుల సొమ్ము అప్పళంగా తిమింగళాల్లాగా మింగితే చట్టాలు ఊరుకుంటాయా? చట్టాలు చంద్రబాబు చుట్టమనుకుంటున్నాడా? రాజ్యాంగబద్ధంగా పరిపాలనలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి వ్యక్తులు అవినీతిమయమైతే చంద్రబాబుకి కట్టిన గతి పడుతుంది. చంద్రబాబు ఇంకా అనేక కేసుల్లో ముద్దాయి కాకపోతూ ఉన్నాడు. ఏదో ఎళ్ళంగాలను ఏదో సింపతి వస్తుందని చెప్పి రోడ్ల మీదకి వచ్చేసి ఎవరున్నారు మీతో? మీ బలమేంటో మీకు తెలిసింది. మీ బలమేంటో, ప్రజల్లో మీకు ఏ భావంతో ఉన్నారో అర్థమవుతా ఉంది. అందుకే జాగ్రత్తగా నడుపుకోవాలా పార్టీల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అకౌంటబిలిటీతో పనిచేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్తూ ఉన్నాం, భావితరాలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తూ ఉన్నాం, పార్టీ అంటే ఇలా ఉండాలని చెప్పే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వాన్ని నడవటం అంటే ఒక నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఇంత గొప్పగా పరిపాలన చేస్తారని చూపిస్తూ ఉన్నాం. అందుకనే చంద్రబాబు జైల్లోకి వెళ్ళినా వాళ్ళ టీము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందుకెళ్లాలని తెలియపరుస్తూ నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన భాష, మీ వ్యవహార శైలి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో మీకు తిరోధకాలు తప్పవని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.
అంటే ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలు చేస్తూ రాజ్యాంగబద్ధంగా ఉండాలే గానీ తప్పుడు వ్యవహారాలు చేసి అవినీతిమయం చేసి కేసుల్లో ఇరుక్కొని ఉంటే చట్టం దాని పరిణతం చేసుకోవడం తప్ప ఆ కోణంలోనే ప్రభుత్వం ముందుకెళ్తాం తప్ప చంద్రబాబు మీద మేమేదో కక్ష తీసుకోవాల్సిన పని మాకు లేదు కక్ష అనేది ఉంటే మేము అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది మేము వచ్చిన వెంటనే తీసుకోవచ్చుగా కానీ చట్టం దాని పని చేసుకుంటా వెళ్తుంది తప్పకుండా ప్రతి వ్యవహారము అవినీతి రెండు ఎకరాలు కోటాన కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు ఏ కేసులో ఏ ప్రాజెక్టులో ఏ వ్యవహారంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సొమ్ముని పందికొక్కులాగా తిన్న వాళ్ళలో మొదటి స్థానంలో చంద్రబాబు ఉన్నాడు అతనికి ప్రాయశ్చిత్తం చెల్లించుకోక తప్పదని మీకు ద్వారా తెలియపరుస్తా ఉన్నా అతని సరికేంటో అతనికి తెలుసు కానీ ప్రజలను రబ్బిపెట్టి మోసం చేశాడు చంద్రబాబు అవినీతి మయమతో ఉన్నాడని చెప్పి దేశ నాయకులకు తెలియదా ఆయనే చక్రం తిప్పారని చెప్పుకుంటాడు ఆయనకి ఆయనే కానీ ఢిల్లీలో ఆయన పరిస్థితి ఏంటో ఆయన యొక్క ఆయన వ్యవహార శైలి ఏంటో తెలియంది కాదు కాబట్టి ఎవరు వస్తారు ఎవరు అనేది వాళ్ళ యొక్క విజ్ఞత వాళ్ళ యొక్క ఆలోచనలకు ఉపయోగపడాల్సింది చెప్పానుగా నేను బంద్ అసలు ఎందుకు చేసిందో తెలియదు చంద్రబాబుని అవినీతి కేసులో అరెస్ట్ అయితే అతను దొంగ అయితే ముద్దాయిగా ఉంటే బంద్కు పిలిపించారు బంద్ ఎవరి మీద న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీద వ్యతిరేకంగా అంతేగా కానీ మరి రోడ్డు మీదకి వచ్చి లోమంట వచ్చి మరి ధర్నాలు రోడ్డు మీద రావాలగా ఏరి ప్రజలు ఏది వ్యవస్థ ఎక్కడ ఆగింది ఏ కొట్ట ఆగింది ఏ బస్సు ఆగింది ఏ లారీ ఆగింది ఏ సెంటర్లో జనాలు ఉన్నారు అదే చంద్రబాబు వర్త్ చంద్రబాబు పార్టీ యొక్క లోతుగా అధ్యయనం చేస్తే రాబోయే రోజుల్లో పూర్తిగా తేటతెల్లమైంది అందుకని బంద్ అనేది ఎక్కడ జరిగింది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య పాపం ఎన్టీ రామారావు గారి దగ్గర వెంటనే పేట ప్రయాణించారా చంద్రబాబు దగ్గరికి చంద్రబాబు వెళ్ళగానే కొడుకు వెళ్ళిపోతే ఇంకొకడు ఇంకొకడు ఎవడు అడ్డంగా వస్తే వాడు చివరికి పవన్ కళ్యాణ్ కూడా మా లీడర్ అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ పార్టీ మునిగిపోతున్న నావని మేము ఎప్పుడో చెప్పాగా ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు ఇక్కడ రోడ్డు మీద పడుకున్నాడంట మళ్ళీ వెళ్ళాడంట ఎందుకు వచ్చే ఏం చేశాడో అసలు ఆయన ఆలోచన ఏంటో ఎలా వెళ్ళాలో ఏ లైన్ తీసుకుంటున్నాడో ఆయనకే తెలిస్తేగా కార్యకర్తలు చెప్పటం పాపం థ్యాంక్ యూ ఆయన కానీ ఆయన అనుయాయులు కానీ ఆయన కొడుకు కానీ ఏమాత్రం సిగ్గుపట్టల నలభై ఐదేళ్ళు కోర్టుల్ని అడ్డం పెట్టుకొని అనేక నేరాలు ఘోరాలు అన్ని తప్పిదాలు చేశాడు అయినా దొరకకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఈరోజు అభిరవ వీరప్పంలాగా కోర్టుకు దొరికిపోయాడు జైలుకి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చంద్రబాబు కానీ ఆయన తీసుకొచ్చుకున్న లాయర్ కానీ